కామారెడ్డి మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ సాధనకై కొనసాగుతున్న ఆందోళనలో పాల్గొని జయప్రదం చేసిన పేదలకు కార్మికులకు జై జయలు జై భీమ్ లాల్ సలాం. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బిఎల్టీయు జిల్లా కార్యాలయంలో బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్ సిద్ధిరాములు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్లను తక్షణమే అర్హులైన పేదలకు బీడీ కార్మికులకు పంపిణీ చేయాలని, సొంత జాగా ఉంటే 10 లక్షలు ఇంటి నిర్మాణానికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 24-25 తేదీలలో నిరసన దీక్షలో ఫిబ్రవరి 27న కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఆందోళన పోరాటంలో పాల్గొని జయప్రదం చేసిన పేదలకు బీడీ కార్మికులకు మరియు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథి ప్రో ప్రభంజన్ యాదవ్ గారికి, బిఎల్పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ గారికి జై జయలు జై భీమ్ లాల్ సలాం. ఇప్పటికే కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు మరియు కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారు కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం స్పందించి ఎలాంటి కాలయాపన చేయకుండా నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్లోకి నిరుపేదలకు ఏ రోజు పంపిణీ చేస్తారో తేదీలను ప్రకటించాలని అత్యవసరంగా కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిచో త్వరలో భవిష్యత్తు పోరాటం కార్యాచరణ ప్రకటిస్తాం. మా పోరాటం తీవ్రం చేయకముందే డబుల్ బెడ్రూమ్ అర్హులైన పేదలకు బీడీ కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఎం ఆంజనేయులు, బిఎల్టీయు కామారెడ్డి జిల్లా కార్యదర్శి కమ్మరి సదానందన్, బిఎల్పి జిల్లా నాయకులు వడ్ల సాయికృష్ణ, బిఎల్ఎఫ్ జుక్కల్ నియోజకవర్గ కన్వీనర్ కె నగేష్, బాన్స్వాడ నియోజకవర్గ కన్వీనర్ సాయిబాబా గంగాధర్, బికనూరు మండల కన్వీనర్ స్వామి, దోమకొండ మండల కన్వీనర్ జి రాజశేఖర్, బిఎల్టీయు నాయకురాళ్లు గంగమణి, సమ్రీన, లక్ష్మి, గోదావరి, మల, స్వప్న, రేణుక తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి నిరుపేదలకు, కార్మికులకు, అర్హులైనటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని, అదేవిధంగా కామారెడ్డి మున్సిపల్ పరిధిలో, కామారెడ్డి జిల్లా పరిధిలో ప్రభుత్వము నిర్మాణం చేసినటువంటి డబుల్ బెడ్రూమ్లోకి నిరుపేదలని, బీడీ కార్మికులని తక్షణమే పంపించాలని డిమాండ్ చేస్తూ 24-25 తేదీల్లో బిఎల్పి, బిఎల్ఎఫ్, బిఎల్టీయుల ఆధ్వర్యంలో 2 రోజుల నిరసన దీక్షలు జయప్రదమయ్యాయి. ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొని జయప్రదం చేశారు. జయప్రదం చేసినటువంటి ప్రజలకు, కార్మిక వర్గానికి జై భీమ్ లాల్ సలాం తో పాటు విప్లవ జై జయలు తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వము తక్షణమే తాత్సారం చేయకుండా జిల్లా కలెక్టర్ గారు, నియోజకవర్గ ఎమ్మెల్యే గారు స్పందించి తక్షణమే ఏ రోజు ప్రజలని, నిరుపేదలని పంపిస్తున్నాము డబుల్ బెడ్రూమ్ లోకి, పలా డేట్ నాడు పంపిస్తున్నాము అనేది ప్రకటన చేయాలా. ఒకవేళ ప్రకటన చేయకపోతే గనక ఎవరైతే ఇప్పటి లబ్దిదారులు ఉన్నారో, ఎవరైతే అర్హులున్నారో, ఆ అర్హులు ఖచ్చితంగా ఆ డబుల్ బెడ్రూమ్లని స్వాధీనం చేసుకుంటారు. లేకుంటే ఈ కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మరి వాడు మిమ్మల్ని ఇళ్ల ముందు ఆందోళన గాని, లేదా ఎమ్మెల్యే ఇళ్ల ముందు ఆందోళన గాని చేయడానికి వెనుకాడరు. కాబట్టి మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించక ముందే ప్రభుత్వం దిగేసొచ్చి వెంటనే ప్రకటన చేయాలా, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ 3 రోజుల వివిధ రూపాల్లో చేసినటువంటి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు, కార్మిక వర్గానికి మరొకసారి జై భీమ్ లాల్ సలాం, జై జయలు చెబుతూ ముగిస్తున్నాను.